ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రికి టీటీడీ పుష్పాంజలి. తిరుపతిలో ఘనంగా 128వ జయంతి ఉత్సవం. ఈ నెల 18 నుంచి సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానం అమలు. తిరుమలలోని టోకెన్ల జారీ కౌంటర్లను పరిశీలించిన టీటీడీ ఈవో. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కళ్యాణంతో పరిమళించిన తిరునగరం. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా మాస శివరాత్రి పూజలు. ధనుర్మాస శుభవేళ. వైష్ణవ క్షేత్రాలలో తిరుప్పావై పాసుర పఠనం. భక్త శోభితంగా దర్శనమిచ్చిన వివిధ దేవాలయాలు. పురాతన ప్రాభవంతో వెలుగొందుతున్న వైష్ణవ దివ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాలయం. ప్రత్యేక కథనం. పదకవిత పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరుణ్ణి సేవిస్తూ రచించిన కీర్తనలను సరళమైన భాషలోకి అనువదించి జనబాహుల్యంలోకి తీసుకువచ్చిన మహనీయుడు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ క్రమంలో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 128వ జయంతి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్వేతభవనం ముందున్న శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కాంస్య విగ్రహానికి టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం జేఈఓ పోలా భాస్కర్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, శ్వేత డైరెక్టర్ చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. టీటీడీలో ఆయన పేష్కారుగా పనిచేస్తూ ఒక అధికారిగానే కాకుండా తాళ్లపాక హనుమాచార్య గారు రచించినటువంటి సంకీర్తనలను బండగారిని అంతా కూడా వెలిగి తీసి దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని జనబాహుల్యంలోకి తీసుకురావడానికి కారకులయ్యారు. ఆ రకంగా స్వామివారికి ఆయన ప్రీతిపాత్రుడయ్యారు. ఈరోజు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు హనుమాచార్యుల వారి సంకీర్తనని బయటికి తీసుకురాని పక్షంలో ఆయన గురించి తెలిసేదే కాదు. ఆయన చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు హనుమాచార్య సంకీర్తనని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కీర్తనలి ఆయన జీవిత చరిత్రని మనం ప్రపంచానికి చాటుతూ ఉన్నాము. డిసెంబర్ 18వ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానాన్ని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో 14 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన టైం స్లాట్ కౌంటర్లను శనివారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజుతో కలిసి పాపవినాశనం మార్గంలోని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లను, అదేవిధంగా నందకం విశ్రాంతి భవనంలో కౌంటర్లను పరిశీలించి సంబంధిత విభాగ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ అధికారులతో మాట్లాడుతూ భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా చేపట్టిన ఈ విధానం ద్వారా భక్తులకు ఆయా కౌంటర్లలో టోకెన్లను జారీ చేసే సమయంలో కూడా సమయం వృధా కాకుండా చూసుకోవాలన్నారు. స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తుల కోసం ఇప్పటికే టీటీడీ ఏ విధంగా భక్తులకి టైం స్లాట్ ప్రకారము ఎక్కువ క్యూ కాంప్లెక్స్ లో వెయిటింగ్ లేకుండా దర్శనం ఇప్పించవచ్చు, దాని మీద గత 4 నెలల నుంచి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణంగా ఒక 2 సంవత్సరాల క్రితం మనం ఆన్లైన్ బుకింగ్ ఎస్సీ టోకన్స్ ప్రవేశపెట్టాగా దాదాపు 15,000 నుంచి 20,000 మంది భక్తులు అడ్వాన్స్ బుకింగ్లో వారికి కావాల్సిన టైం స్లాట్ ప్రకారమే బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి ఆ టైం స్లాట్ ప్రకారం వాళ్ళు క్యూ కాంప్లెక్స్ చేసుకున్నట్లయితే వెయిటింగ్ లేకుండా నేరుగా స్వామివారి దర్శనం చేసుకుని గంటన్నర 2 గంటల సమయంలో బయట వచ్చేస్తున్నారు. అదనంగా దాదాపు 4 నెలల క్రితం మేము దేవి దర్శనం పొందుతున్న భక్తుల కోసం కూడా రోజువారీగా 20,000
టోకన్లు ఇస్తూ టైం స్లాట్స్ విధానం ప్రవేశపెట్టాం. గత 4 నెలల నుంచి కూడా ఆ 27 మంది భక్తులు కూడా వారికి కేటాయించేటువంటి టైం స్లాట్ ప్రకారము క్యూ లైన్ లో ప్రవేశించి గంటన్నర 2 గంటల సమయంలోపే వాళ్ళు కూడా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ 32-35-38 వేల మంది భక్తులు కాకుండా మిగిలింది 3 కేటగిరీ భక్తులు ఎవరైతే ఉన్నారో సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ లో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే భక్తులు, ప్రస్తుతానికి వాళ్ళు టైం స్టార్ట్ విధానం లేకుండా డైరెక్ట్ గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లో వచ్చి వెయిట్ చేసుకొని ఆ వెయిటింగ్ సమయంలో రద్దీని బట్టి 2 గంటలు 6 గంటలు 10 గంటలు 14-16 గంటల వరకు కూడా పీక్ రద్దీ సీజన్ లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది భక్తులు చిన్నపిల్లలతో వృద్ధులు ఆరోగ్యం బాగాలేనటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా మాకు దర్శనం ఎప్పుడు లభిస్తుంది అది ప్రకటించాలనేది ఎప్పటి నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే అటువంటి భక్తుల కోసం కూడా మనం వాళ్ళు తిరుమల చేరాక టైం స్లాట్స్ ఒకవేళ కేటాయించగలిగితే వెయిటింగ్ సమయం తగ్గదు, కానీ ఆ వెయిటింగ్ వాళ్ళు క్యూ కాంప్లెక్స్ లోనే కూర్చొని వెయిట్ చేసే బదులు ఎవరికి వాళ్ళు ఇష్టమున్న చోట మిగతా ప్లేసెస్కి వెళ్ళి అదేవిధంగా అకామిడేషన్ ఉన్న వాళ్ళు అకామిడేషన్కి వెళ్ళి వారికి కేటాయించే టైం స్లాట్ ప్రకారం వచ్చినట్లయితే వాళ్ళు కూడా వెయిటింగ్ లేకుండా గంటన్నర 2 గంటల లోపే స్వామివారిని దర్శించుకొని బయటికి వెళ్ళొచ్చిన ఉద్దేశంతో సర్వదర్శనం భక్తుల కోసం వచ్చినటువంటి భక్తుల కోసం కూడా టైం స్లాట్స్ కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రయోగాత్మకంగా మనం సోమవారం ఉదయం నుంచి ప్రవేశపెట్టేటప్పుడు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి కాబట్టి ఆ భక్తులు ఆధార్ కార్డు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొచ్చి ఏదో ఒక కౌంటర్కి వెళ్ళి అంటే కౌంటర్లో ఎక్కువ సమయం పట్టదు, మరి క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇక్కడ కౌంటర్ టర్న్ వచ్చాక దాదాపు 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల లోపల వాళ్ళకి ఆ టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఎవరికి అది ఆధార్ కార్డు లేవు వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామివారి దర్శనం కోసం ఆధార్ కార్డు అవసరం లేదు. ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా అంతకుముందు లాగా వాళ్ళు సర్వదర్శనంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే టైం స్లాట్ పొందాలంటే అప్పుడు ఆధార్ కార్డు అవసరం. దానివల్ల ఏంటంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు నేరుగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2కి వచ్చి అంతకుముందు లాగానే కంపార్ట్మెంట్స్లో వేచి ఉండి వారికి ఏదో సమయంలో ఆ కంపార్ట్మెంట్స్ రిలీజ్ చేస్తారో ఆ సమయాన్ని బట్టి వాళ్ళు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా సహకరించి సక్సెస్ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశ. అంతకు ముందు తిరుమలలోని అన్నమయ్య భవన్లో సర్వదర్శనం కౌంటర్లలో విధులు నిర్వహించనున్న టీటీడీ సిబ్బందికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టోకెన్ల జారీ విధి విధానాలను వివరించారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి కళ్యాణంతో తిరునగరం భక్తి పరిమళాలు వెదజల్లింది. మాస శివరాత్రి సందర్భంగా కపిలతీర్థంలోని కళ్యాణోత్సవ మంటపంలో స్వామి అమ్మవార్ల నర్చకులు సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం శైవాగముక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు భక్తి పారవస్యంతో ఆది దంపతుల కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరవరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరునగరి వాసులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తారు. పాసుర ప్రవచనంలో పాల్గొని తరిస్తారు. ఈ నేపథ్యంలో శనివారం శ్రీ పెరిందేవి సమేత వరవరాజ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ క్షేత్రం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఉంజల్ సేవ రమణీయంగా జరిగింది.
విశేష అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లకు అర్చకులు వేదం నాదం గానం సహితంగా ఉంజల్ సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఉభయ దేవేరి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూరహారతలు అందుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే అప్పలాయకుంటకు చేరుకుని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్య దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సర్వదర్శనం టైం స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఈ నెల 18వ తేదీ నుండి టీటీడీ అమలు చేయనున్న నేపథ్యంలో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద అవగాహన కల్పించడానికి శ్రీవారి సేవకుల ద్వారా కరపత్రాలను పంపిణీ చేస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సాధారణ భక్తులకు తిరుమలలో సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా భక్తులకు టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనాన్ని సర్వదర్శనం భక్తులకు కల్పించడానికి ప్రయోగాత్మకంగా టైం స్లాట్ విధానాన్ని టీటీడీ ప్రవేశపెడుతోంది. ఇందుకు సంబంధించి తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, సిఆర్ఓ కార్యాలయం, నందకం విశ్రాంతి భవనంతో పాటు పలు ప్రాంతాల్లో 117 కౌంటర్లను టీటీడీ సిద్ధం చేసింది. ఈ విధానం ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు చూపించి టైం స్లాట్ పద్ధతిలో శ్రీవారి దర్శనం టోకెన్ను పొందవలసి ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకురాని భక్తులు ఎప్పటిలాగే సర్వదర్శనం కంపార్ట్మెంట్లలో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకొచ్చే శ్రీవారి భక్తులకు అవగాహన కల్పించడానికి తిరుపతిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సులలో, ప్రైవేటు వాహనాల్లో, ద్విచక్ర వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా కరపత్రాలను పంపిణీ చేస్తోంది. ఈ అంశాలను తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే కరపత్రంలోనే ప్రచురించి పంపిణీ చేస్తున్నారు. త్రయోదశి నాడు శనీశ్వరుణ్ణి సేవిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో శనీశ్వరునికి భక్తులు తైలాభిషేకాలు జరుపుకుని తిలదానం సమర్పించుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. కడప జిల్లా కనుమలోపల్లెలో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. కడప నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో త్రయోదశి పూజలను విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆలయానికి వచ్చి శనీశ్వరునికి తైలాభిషేకాలు నిర్వహిస్తే గ్రహబాధలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా శని త్రయోదశిని పురస్కరించుకుని సామూహికంగా భక్తులు తైలాభిషేకాలను జరుపుకున్నారు. విశాఖ శివారు ప్రాంతం మధురవాడలో నెలవైన శ్రీ సిద్దేశ్వర స్వామీజీ పీఠంలో నవగ్రహాలకు అభిషేకం జరిగింది. శని త్రయోదశిని పురస్కరించుకుని దోష పరిహారార్థం భక్తులు తైలాభిషేకాలను జరుపుకుని నవధాన్యాలు, నల్ల నువ్వులను సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో కొలువైన శ్రీ హనుమాన్ దేవాలయంలో శని త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. ఉదయాత్పూర్వమే శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు, సింధూర అర్చన చేశారు. తరువాత రామబంటుకు ప్రీతికరమైన తమలపాకులతో అర్చించారు. చామంతి, గులాబీలు, కనకాంబరాలు, జిల్లేడు మాలలతో స్వామివారిని చూడచక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు శుభాయమానంగా అనుగ్రహిస్తున్న అంజనీసుతునికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం నవగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. శనీశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. భక్తులు నవగ్రహాలకు తైలాభిషేకాలను జరుపుకుని తిలదానం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బండ్లగిరిలో నెలవైన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి ఆలయంలో శని త్రయోదశి వేడుకలు విశేషంగా జరిగాయి. లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు ఆలయ ప్రాంగణంలో శనీశ్వర హోమాన్ని నిర్వహించారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని దోష పరిహారార్థం శనీశ్వరుని సేవించారు. తిరుపతి పట్టణం ఎన్నో పుణ్యక్షేత్రాలకు, ఆధ్యాత్మిక ధామాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. అటువంటి తిరునగరంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అతి సమీపంలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం భక్తుల కొమ్ము బంగారంగా విరాజిల్లుతోంది. నిత్యోత్సవాలతో పాటు వార్షికాది విశేష ఉత్సవాలతో, ప్రత్యేకించి ధనుర్మాసంలో వేరుకగా జరిగే కైంకర్యాలతో స్వామివారి సన్నిధి భక్త శోభితంగా దర్శనమిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన ధనుర్మాస శుభ ఘడియలలో తిరుపతి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ విశేషాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్.
లక్ష్మీ సమేతంగా నారాయణుడి దర్శనం సర్వ శుభదాయకమని పురాణోక్తి. క్షీరసాగరంలో ఆదిశేషుడి పాంపుపై శ్రీ మహాలక్ష్మి పాదసేవలో నిరంతరం ధ్యానముద్రలో లోకావలోహనం చేసే వైకుంఠ నారాయణుడి దివ్యమంగళమూర్తి మన మదిలో స్ఫురిస్తే చాలు, అణువణువు భక్తి పులకింపలతో మనసు ఉత్తేజితమవుతుంది. అటువంటి ఆ స్వామి లక్ష్మీ సమేతుడై ఎంతో అపురూపంగా సుందరంగా అనుగ్రహించే పుణ్య ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడ, మన తిరుపతిలోనే. అవును, చారిత్రక పురాణ ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి మహాదివ్య క్షేత్రానికి అతి సమీపంలో దక్షిణ మాడవీధిలో ఉన్న మహిమాన్విత వైష్ణవ ఆలయమే మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దివ్య సన్నిధానం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన దేవాలయాన్ని విజయనగర రాజుల కాలంలో 1533 నిర్మించినట్లు చెబుతారు. అనంతరం 1611 విజయనగర చక్రవర్తి వీర వెంకటపతిరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి శ్రీవారి సేవలో తరిస్తూ స్వామి కైంకర్యం కోసం సుప్రభాతాన్ని రచించిన ప్రతివాద భయంకర అన్నం వంశీయులైన నయనాచార్యుల కుటుంబానికి ఎన్నో విలువైన మాన్యాలను ఆలయ నిర్వహణ కోసం దానపత్రంగా రాసిచ్చినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. నాటి నుంచి ప్రతివాద భయంకర వంశీయుల నిర్వహణలో ఆలనాపాలనకు నోచుకున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం తదనంతర కాలం అంటే 1972 రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోకి, అటునుంచి 2003 తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేరింది. 2005 తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. నిత్య పూజలు, విశేష ఉత్సవాలు, ఊరేగింపులతో ఎంతో ప్రశాంతంగా గోచరించే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయానికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఊరేగింపుగా చేరుకొని ఆస్థానం స్వీకరిస్తారు. దీంతో ఈ క్షేత్రాన్ని ఉపాలయంగానే భావించి ధ్వజస్తంభాన్ని నెలకొల్పలేదు. ఇక ఆలయ ప్రవేశంలో 3 అంతస్తులతో 5 కలశాలతో శిల్ప సమన్వితంగా శోభిల్లే ఎత్తైన రాజగోపురం ఎంతో ఆకర్షణీయంగా నిలవై ఉంది. ఇక ఆలయ ప్రవేశం చేయగానే పచ్చని ఉద్యానవనం, శిల్ప శోభిత మండపం భక్తులకు స్వాగతం పలుకుతాయి. భక్తులు ముందుగా ప్రదక్షిణలు చేసి ఆపై జయ విజయుల అనుమతితో గర్భాలయంలోని శ్రీ లక్ష్మీనారాయణుడి దర్శనం చేసుకుంటారు. గర్భాలయంలో స్వామివారు ఆసీన భంగిమలో అతి సుందరంగా లక్ష్మీ సమేతుడై ఎల్లవేళలా భక్తులపై కరుణావీక్షణాలను ప్రసరింపజేస్తూ రమణీయంగా కొలువై అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధికి ముందుగా తూర్పు వైపు శ్రీ పెరియాళ్వార్, పడమర వైపు ప్రతివాద భయంకర అన్నం సన్నిధి ఉంటాయి. ఇక గర్భాలయంలోనే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవాలకు కూడా నిత్యార్చనలు, ఉత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ధనుర్మాసంలో స్వామివారికి విశేష కైంకర్యాలు భక్తిరస భరితంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక స్వామి అమ్మవార్లను సేవించిన భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోని తులసి, ఉసిరి, అశ్వత్థ, నారోడు వృక్షాలను,
ఆ వృక్షాల ఛాయలో నెలవైన విఘ్నాధిపతి ఇతర పరివార దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో పురాణ నేపథ్యాన్ని భక్తి సౌగంధాలను కలగలుపుకొని తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రాలకు విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని మానసిక ప్రశాంతతను అందజేస్తూ సదా వైకుంఠ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని నిండుగా మెండుగా వారిపై కురిపిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయాన్ని అందరూ దర్శించి పునీతులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుబావై పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలు శ్రీ గోదాదేవి అమ్మవారు. ఇందుకు చిహ్నంగా ఏటా ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాసుర పారాయణం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ధనుర్మాస ప్రారంభ పూజలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా అమ్మవారికి ఫలరసాలతో అభిషేకం చేసి వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. శ్రీచక్రానికి సహస్రనామాల సహితంగా కుంకుమార్చన నిర్వహించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం జరిపారు. నక్షత్రహారతి, మంత్రపుష్పం సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించి ధన్యులయ్యారు. విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపం భక్తుల గోవిందనామస్మరణతో మార్మోగింది. ధనుర్మాసాన శ్రీ వెంకటేశ్వరుని సేవించడానికి వచ్చిన భక్తులతో ఈ ప్రాంతం కళకళలాడింది. ఉదయాత్పూర్వమే స్వామివారికి అర్చకులు అభిషేకం జరిపి పరిమళ భరత పుష్పాలు, తులసిమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక భక్త మండలి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. అలాగే విజయనగరం రింగు రోడ్డులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు జరిగాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేసి వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించారు. పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ధనుర్మాసం సందర్భంగా ఆలయాన్ని అలంకరించిన తీరు ఆకట్టుకుంది. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ఎస్కే తిరువెంగళమ్మ గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాల విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతపురం జిల్లాలోని పలు ఆలయాలు ధనుర్మాస ప్రారంభం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించాయి. ఇందులో భాగంగా జిల్లాలోని నార్పల గ్రామంలో నెలవైన శ్రీ సీతారామాలయంలో విశేష అర్చనలు జరిగాయి. సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామునికి అభిషేక ఆరాధనలు నిర్వహించి సుగంధ పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. నివేదనలు సమర్పించి హారతులిచ్చారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి రామయ్య తండ్రిని సేవించి భజనలు చేశారు. విశాఖ మహానగరం డైరీ ఫామ్ సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ ఆశ్రమంలో ధనుర్మాస ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ సమేత శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. తిరుప్పావై పాసురాలను పారాయణం చేస్తూ భక్తులు స్వామి అమ్మవారిని సేవించి పరవశించారు. విశాఖ కొమ్మాది శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణమూర్తి ఆలయంలో ధనుర్మాస ప్రారంభ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. గోదాదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి
ప్రత్యేక అర్చనలు చేశారు. తిరుప్పావై పాసులను నివేదించి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచనకోలలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. చెంచులక్ష్మి సమేతుడై పెనుసుల లక్ష్మీ నృసింహుడిగా భక్తులను కటాక్షిస్తున్న స్వామివారికి ధనుర్మాసాన విశేష ఆరాధనలు జరిగాయి. అనంతరం జరిగిన స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఖమ్మంలో కొలువైన పురాతన శ్రీరామాలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రాతకాలమే అర్చకులు శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక అభిషేకాలు చేసి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. అనంతరం గోదాదేవి అమ్మవారికి సహస్ర నామార్చనలు సహితంగా అభిషేకం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఖమ్మం బ్రాహ్మణ బజార్లో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి దీపం ధూపం నివేదన చేశారు. తిరుప్పావై పాసురాలను పారాయణ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధంగా అలరారుతున్న శ్రీ ఉగ్ర నరసింహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో ధనుర్మాస పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం ఒడిస్సీ నృత్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన పద్మశ్రీ రంజనా గౌహర్ బృందం నృత్యార్చన శ్రీవారి భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 35 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 7 నుంచి 9 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.